ఎవరు నువ్వు? రామ్, పరశురామ్. నువ్వు రామ్ అయితే నేను నంద, మా బావ పియ్యే నంద. అయితే ఆవిడకి కొంచెం ఎక్కువైంది అనుకుంటా. ఎంత కావాలో అంతే తీసుకో. ఏంటి తెగ చూస్తున్నావు? బీటింగా? బీటింగ్ ఎందుకు? తన మేనకోడలే కదా. మేనకోడల? మేనకోడలు అయితే మాట్లాడచ్చు కదా. మాట్లాడచ్చు, కానీ తను తను కాకపోతే కొడుతుంది నన్ను. మరత అర్థం కాలి, మొత్తం ఇప్పి చెప్పు. మొత్తం ఇప్పాలా? యా. ఓ సింతేనా, ఓ పని చెయ్యి. ఏం చేయను? గెటప్ మార్చు. అదేలా? ఇలా. ఇప్పుడు గుర్తుపట్టదా? ఖచ్చితంగా గుర్తుపడుతుంది. నీ ఒంటి మీద ఉన్న గురుసు ఉంగరాలు చూస్తే ఎవరైనా గుర్తుపడతారు. కరెక్టే, నా ఒంటి మీద బంగారం బాగా ఆనేస్తా. ఎస్ ఎస్ ఎస్, యు ఆర్ కరెక్ట్. ఇవన్నీ నీ దగ్గరే ఉంచా. ఓకే. ఎల్లాగు, నీకు పాత సినిమాలు చూసి అలవాటు ఉందా? బాగా చూస్తాను. పాత సినిమాలో విలన్ గుర్తుపట్టకుండా హీరో మూతి మీద మీసము బుగ్గని చుక్కో పెట్టుకుంటాడు. నీ వరదలు కూడా గుర్తుపట్టకుండా ఉండాలంటే నువ్వేదో వచ్చా. నాకు మీసాలు ఉన్నాయి కదా. అయితే చుక్కెట్టుకో. ఏ, నేను మారిపోయానా? ఎవరండి మీరు? నేను. నేనంటే ఈ బట్టలు బంగారం అన్ని మీకు ఇచ్చాను కదండి. అవి ఇచ్చింది నువ్వు కాదు, ఒక మంచి మనిషి మహానుభావుడు. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఏమండి ఇప్పుడు చూడండి. అసలు గుర్తుపట్టలేదు తెలుసా? నేను వెళ్ళొచ్చా? ఇంత చేసిన నాకంటమ్మా. పర్సులో 5000 ఉన్నాయి, 200 తీసేసుక. మీదెంత మంచి మనసు అండి. నేను వెళ్ళా. మీదే ఆలస్యం. అది పాస్కి వెళ్ళిపోతానే. ఇలారా, ఏ నా చుట్టూ తిరుగుతున్నావు? వావ్, నన్ను గుర్తుపెట్టేసావా శ్వేత? అమ్మా, శ్వేత ఏంట్రా? సోనాలి. సోనాలి? అయ్యి బాబోయ్, శ్వేత సోనాలి ఏంటి ఒకేలా ఉన్నారు? అర్జెంట్గా ఇంటికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలి. సోనాలి, నువ్వు ఎక్కడ ఉన్నావేంటి? సోనాలి ఎవరు మావయ్య? అంటే నువ్వు శ్వేతవా? అవును. నాకేం అర్థం కావట్లా. మావయ్య, నువ్వు సోనాలిని చూసావా? అంటే నీకు సోనాలి తెలుసా? నాకు ఒక్కదానికే తెలుసు, నాన్న కూడా తెలీదు. కానీ శ్వేత, అసలు ఎవరి సోనాలి? ఎందుకు అచ్చం నీలా ఉంది? అదంతా ఒక పెద్ద స్టోరీ మావయ్య. నాకు కూడా చెప్పవా ప్లీజ్? నేను సోనాలి అక్క చెల్లెళ్ళం. కానీ మా అక్కకి నువ్వు ఒక్కతవే కదా. కానీ మా నాన్నకి ఇద్దరు భార్యలు. ఓ వర్షం కురిసిన రాత్రి ముంబైలో నాన్న పిన్ని. ప్యార్ హువా ఇక్రార్ హువా హై ప్యార్ సే ఫిర్ క్యూ డర్తా హై దిల్. ప్యార్ హువా ఇక్రార్ హువా హై ప్యార్ సే ఫిర్ క్యూ డర్తా హై దిల్. కహతా హై దిల్ రాస్తా ముష్కిల్ మాలూమ్ నహీ హై కహాన్ మంజిల్. కహతా హై దిల్ రాస్తా ముష్కిల్ మాలూమ్ నహీ హై కహాన్ మంజిల్. ప్యార్ హువా ఇక్రార్ హువా హై ప్యార్ సే ఫిర్ క్యూ డర్తా హై దిల్. కహతా హై దిల్ రాస్తా ముష్కిల్ మాలూమ్ నహీ హై కహాన్ మంజిల్. అలా పిన్నికి సోనాలి పుట్టింది. అమ్మ బావా, ఇన్నాళ్ళు ఈ రహస్యం నాలోనే దాచుకున్నాను, ఇవాళ నీకు చెప్పాను. ఎవరికి చెప్పావుగా? చెప్పను. నాన్న కూడా చెప్పావుగా? ఆయనకి తెలుసుగా. ఆయన చెప్పుకో. చెప్తే అది రహస్యం ఎలాగవుద్ది? తింగరది. పుద్దక్క, ఆ కన్నీళ్ళు ఆపేసుకో. కష్టం రా. అవునక్క, నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఆపుకోలేకపోతే ఏడ్సి. నువ్వు వెళ్ళి బావని భోజనానికి పిలుచుకుంటా. అలాగే. త్యాగశీలు అక్క, నువ్వు త్యాగశీలువే. పాపం, నేను ఉల్లిపాయలకు వస్తేనే తట్టుకోలేకపోతున్నాడు. ఎలా బతుకుతాడో ఏంటో. డబ్బు నేను పంపిస్తాను, నువ్వు ముంబైలోనే ఉండు. అస్తమాన్ ఇలా ఫోన్ చేయకు. బావా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నాకు తెలుసులే. తెలిస్తే ఏం చేస్తావురా? అంటే తెగించేసావన్నమాట. ఏంటి? అక్క భోజనానికి రమ్మని పిలిచింది. వేధవో వేషం నువ్వు.
మట్లేసుకుంటావు స్టూపిడ్ ఇడియట్. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ ఏ మినిట్. హలో, ఇన్సల్ట్. మీరు వచ్చే ముందు ఫోటో. వెల్కమ్ టు హైటెక్ మ్యారేజ్ బ్యూరో. ఫోన్ చేయండి, పెళ్ళాడండి. చెప్పండి, మీకేం కావాలి? అమ్మాయి కావాలి, అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి. అయితే అర్జెంట్ గా మీరు మా ఆఫీస్ కి రావాలి. హలో, వచ్చాను. హలో, అమ్మాయి ఎక్కడా? యు ఆర్ సో ఫాస్ట్ సర్. అవన్నీ తర్వాత, ఫస్ట్ ఏం చేయాలి చెప్పు. 10,000 కట్టాలి. తీసుకో. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఒక్క సెకండ్ వేస్ట్ అయినా గంట సేపు బాధపడతాను. నన్ను వెయిట్ చేయించారనుకో, మిమ్మల్ని బాధ పెడతా. బీ ఫాస్ట్ అయితే, బీ కూల్ అయితే. దిస్ ఇస్ చలపతి, ప్రొపరేటర్ ఆఫ్ దిస్ మ్యారేజ్ బ్యూరో. ఇక్కడ వేలముద్ర వేయండి. ఎంటెక్ చదివిన కంప్యూటర్ ప్రొఫెషనల్ ని, నెలకు 50,000 సంపాదించే మొగాన్ని వేలిముద్ర వేయడమా? నో, నా వల్ల కాదు. ఎంటెక్ చదివి వేలిముద్ర వేయడం రాదా? ఇట్స్ వెరీ పిటీ. ఇరిటేట్ చేస్తా, బిజినెస్ చేస్తా. ఇదేంటి నా బయట దీంట్లోకి ఎలా వచ్చింది? దిస్ ఇస్ హైటెక్ మ్యారేజ్ బ్యూరో బుజ్జి. అదేంటి, మా కంప్యూటర్ మీ ఏజ్ తప్పని చెప్తాంది. హైట్ వల్ల 18 కనబడతాను, కానీ నాకు 28 అండి. ఏది, ఒకసారి వంగి పట్టుకోండి. ఏం వంగాలి, ఏం పట్టుకోవాలి? కింద కొంగి కాళ్ళు పట్టుకోండి. పట్టుకుంటే 28, పట్టుకోలేకపోతే 38. పట్టేసుకున్నా పట్టేసుకున్నా పట్టేసుకున్నా. మీరు పట్టుకున్నది నా కాళ్ళండి. నా కంప్యూటర్ ఎప్పుడు తప్పు చెప్పదు. అంటే నాకు తెలిసి మీ బాడీ కంటే మీ ఏజ్ 10 ఎక్కువ. అంటే యు ఆర్ జస్ట్ 38. చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. నేను అడ్వాన్స్ తప్ప అడ్వాంటేజ్ తీసుకోనండి. ఓకే, హరియప్, అమ్మాయిలు చూపెట్టండి. చూపిస్తాను, కానీ మీరు కట్నం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నా సోషల్ స్టేటస్ కు 50 కంటే పైసా తక్కువైనా ఒప్పుకోను. అయితే మీరు కొన్ని టెస్ట్లు అటెండ్ అవ్వాలి. రిటర్న్ టెస్టా, ఓరల్ టెస్టా, మెడికల్ టెస్ట్? HIV టెస్ట్ చేయించుకున్నాను. ఐ హావ్ నో ఎయిడ్స్, యు నో. అది కాదండి, మేము కొన్ని ఇంటెన్సివ్ మెడికల్ టెస్టులు చేస్తాం. చేసి మీ రేట్ ఎంతో మేము డిసైడ్ చేస్తాం. ఐ ఆమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రెడీ, యు నో. ఆ మొక్క మేము చెప్పాలి. ఓకే, కమ్ ఆన్, టెస్టులు చేసుకో. ఇది మీ టోకెన్ నంబర్. ఇది మీరు తీసుకుని ఓ 2 తర్వాత మా మ్యారేజ్ బ్యూరోకి ఫోన్ చేస్తే మీరు ఏ రోజు రావాలో చెప్తారు, అప్పుడు వచ్చి టెస్టులు చేయించుకోండి. మరి అమ్మాయి, టెస్టులు పూర్తయ్యాక మీ రేట్ డిసైడ్ అయ్యాక అప్పుడు చూపిస్తాం. ఒక్క సెకండ్ వేస్ట్ అయితే గంట సేపు బాధపడతా. అలాంటిది నన్ను గంట సేపు నిలబెట్టించి చేతిలో టోకెన్ పెడతావా? చూడండి, మా బ్యూరో మన్నిక్కి నాణ్యతకి పేరెన్నిక్ అన్నది. కొనుక్కునే అమ్మాయికి సరైన సరుకు చూపించకపోతే మా బ్యూరోకి చెడ్డ పేరు వస్తుంది. ఓకే సార్, మేడం గారు వచ్చారు, మీకోసం వెయిట్ చేస్తున్నారు. అయ్య బాబు, మేడం గారు వచ్చారా? అంత నెమ్మదిగా చెప్తావంటరా? ఇంకెలా చెప్పాలి సార్? అరిసి చెప్పాలి లేదా కొట్టి చెప్పాలి? కమ్ ఇన్. జాను, నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు తెలుసా? నీ కాంప్లిమెంట్ కోసం నేను ఈ చీర కట్టుకోలేదు. సారీ మేడం, తప్పైంది. భర్తను కదా ఆ చను కొద్ది కాంప్లిమెంట్ ఇచ్చాను, ఏమనుకోద్దు. సరే సరే, లక్ష్మికి సంబంధం చూడమన్నాను, చూసారా? చూశాను మేడం. ఇతని పేరు హరికృష్ణ, స్వగ్రామం పటవల, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. వీళ్ళిద్దరిది తూర్పుగోదావరి జిల్లాయే. ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్సే. ఇద్దరికి సిరకో 5 పొలం ఉంది. ఇద్దరికీ సిరకో 50,000 శాలరీ వస్తుంది. వీళ్ళిద్దరూ అన్ని విషయాల్లో సమానమే. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. నాకు తెలిసి ఇంత పర్ఫెక్ట్ మ్యాచ్ ఇప్పటి వరకు చూడలేదు. అబ్బాయి హైట్ ఎంత? 6. అమ్మాయి హైట్? 5.5. మరి హైట్ లో 6 తేడా ఉందే, 5.5 అబ్బాయి దొరకలేదా? సారీ మేడం, అంత పక్కాగా అంటే మ్యాచ్లు దొరకవు. అయినా అబ్బాయి 6 హైట్ ఎక్కువ ఉంటాం మంచిదేగా. ఆ 6 హైట్ చాలు అమ్మాయి మీద పెత్తనం చలాయించడానికి. చూడండి మేడం, 6 ఎత్తుంటాం వల్ల అమ్మాయిలకే అడ్వాంటేజ్. ఏంటో అడ్వాంటేజ్? అబ్బాయి 6 ఎత్తుంటాం వల్ల అమ్మాయి ముందు ఎప్పుడు తలదించుకుని ఉండాల్సి వస్తుంది, అమ్మాయి మాత్రం తలెత్తుకునే ఉంటుంది. అవునుకోని నీ దేవదాసు. హాయ్. హాయ్. చూస్తున్నారా,
చదువుకోమని పంపిస్తే చంకనాకు పోతున్నారు. మామూలు సంకలు కాదు, ఆడాళ్ళ సంకలు. రేపు మ్యాట్నీకి వెళ్దామా? రేపు కాలేజ్ ఉంది, కాలేజ్ ఎగ్గొట్టడానికి మ్యాట్నీకి. అమ్మా కూల్ డ్రింక్ ఇప్పిస్తాను, చెప్పుతో కొడతాను. ఎగ్గొట్టడం దేనికి? ఇంట్లో చెప్పే సరదాగా ఫస్ట్ షోకి వెళ్దాం. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరేమోనే. ఒప్పుకుంటారో లేదో తెలియడానికి ఇంట్లో చెప్పెళ్తేగా అన్ని దొంగదారులే. చెప్పకుండా ఎందుకు వెళ్తావ్? మీ నాన్నంటే భయమా? భయమేంటి చుచ్చు, నువ్వు వేలు మోయరా. మా నాన్నకు నేనంటే షివరు ఫీవరు. నేను గట్టిగా తొడగొట్టానంటే మా అబ్బా శేష జీవితం అంతా కోమాలో గడిపేయాల్సిందే. వీడి కొడుకు ఈడేమంటాడు ఇందాం. పవన్ బాగా భయస్తుడు అనుకుంటా? అవునవును, మా నాన్న తిక్కవేశాలు వేసాడు అనుకో, ఇలా తొడగొట్టరాలు చప్పట్లు కొట్టరాలు ఉండవు, కంటి చూపుతో చంపేస్తా. ఇందాకటి నుంచి వాళ్ళెవరూ మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరో చెత్త పేపర్లు ఎరుకునే వధవులు, మనకేం ప్రాబ్లం లేదు. ఓకే బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఒక్క చెత్త పేపర్ కనిపించిన ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి చెప్తా. వీళ్ళే పెద్ద చెత్త ఏదో కనిపిస్తున్నారు రా, ఇంకా వీళ్ళు చెత్త పెడతారు. పదండి పదండి, కుటుంబరాలు వెయిట్ చేస్తుంటారు. పదండి, మన పని అయిపోయిందిగా. చెత్త పేపర్లు ఎరుకునే వాళ్ళు అంటారా మనం? క్లీన్ అండ్ గ్రీన్ అంట. చీఫ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ చేస్తారట. ఎరగదేద్దాం పదండి కొడుకు. అమ్మా అమ్మా, అన్నబెట్టు. ఇక్కడే ఉన్నాను కదరా, ఎందుకు ఇలా కేకలేస్తావు? ఆకలి దంచేస్తుంది, ఏం చేసావు? కాకరకాయ వేపుడురా. అబ్బా, ఎప్పుడు కాకరకాయ కూర, పల్లెరుకాయల పులుసు, ఇవి తప్ప ఇంకేం చేయవా? ఏం చక్క పీతల కూర, రొయ్యల పులుసు, ఇవి చేస్తే నీ సొమ్మేమన పోతుందా? దీని సొమ్మేం పోదురా, దీని ముగుడు సొమ్ము పోతుంది. అబ్బే జస్ట్ తమాష్కన్నా. నువ్వు సీరియస్ గా అన్నా ఇంట్లో చేసే కూరలు ఇవే, అయినా చెత్త పేపర్లు ఎరుకునే వాళ్ళు ఇంతకన్నా చెత్త ఏం పెట్టగలరా? నా స్టేటస్ ఇంతే. ఏంటి నాన్న ఇవాళ విచిత్రంగా మాట్లాడుతున్నావు? పిచ్చెక్కి, ఎప్పటి నుంచి? చెప్పుతో కొడతా. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి రాత్రి ఇంటికి వచ్చి లుంగి కట్టుకుని ఇంట్లోనే జింగిడి గళ్ళగా తిరుగుతూ ఉంటాను అనుకో. నువ్వేం చేస్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావు అన్ని చూస్తూనే ఉంటా. నీ నీడను కూడా నీళ్ళ వెంటాడుతూ ఉంటా. ఇంతకెవరా అమ్మాయి? ఏ అమ్మాయి? నువ్వు ఉదయ్ కిరణ్ లెవెల్లో, ఆ అమ్మాయి రీమాసేన్ స్టైల్లో తెగ మాట్లాడుకుంటున్నారే ఆ అమ్మాయి. నాన్న, గులాబీ పువ్వు లాంటి నా మనసుని బాధ పెట్టారు కదా నాన్న. చా, అవునా? ఆ అమ్మాయి మా ఎదురు ట్యూషన్లోనే చదువుతుంది. ఆహా, లెక్కల్లో ఏదో డౌట్ వస్తే నన్ను అడిగింది. నీ ముఖానికి ఎక్కాలేరావు, నువ్వు ఆ పిల్లకి లెక్కల్లో డౌట్ క్లియర్ చేయటం. ఏది ఎనిమిదో ఎక్కం చెప్పు. అంత సడన్ గా అడితే ఎలా చెప్పగలను? గ్యాస్ సిలిండర్ పేల్చి చంపుతా నిన్ను. మన గ్యాస్ సిలిండర్ ఎక్కడ ఉందండి? నువ్వు నోర్మై, గ్యాస్ కాకపోతే కిరసనాయిలు. అయినా నీకేం వచ్చాను రా, లెక్కలో ఆ పిల్ల నిన్ను డౌట్ అడిగింది. నాకేం తెలియదని మీకు తెలుసు, కానీ ఆ పిల్లకి తెలియదు కదా నాన్న. ఏడిసావులే, నీ వచ్చిరాని తెలివితేటలతో ఆ పిల్లకి ఎడ్యుకేషన్ లో సలహా లేవు, ఆ పిల్ల జీవితం నాశనం అయిపోతుంది. అలాగేనాన్న, ఇక నుండి లెక్కల విషయం అమ్మాయితో అస్సలు మాట్లాడను. ఒక లెక్కల విషయమే కాదు, ఆ పిల్లవైపు చూసినా మాట్లాడినా నీ రెండు కళ్ళు పీకి నేత్రదానం చేస్తా. ఆ కాకరకాయ ఎగురేసుకుని కామ్గా భోంచే. ఏనా, పావుగంట నుంచి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నావు, నాకేం అర్థం కావట్లేదు. నువ్వు నన్ను కంటి చూపుతో ఎలా చంపుతావా అని చూస్తున్నాను. కొంపదీసి వినేశాడా? కన్నతన్నీ కంటి చూపుతో ఎలా చంపగలను నాన్న? మరి దేంతో చంపుతారా? గొడ్డలు కానీ సప్లై చేయమంటావా? నా ఉద్దేశం అది కాదు నాన్న. నీ ఉద్దేశం ఏదైనా నా ఉద్దేశం ఒకటే. ఏనా? ఏంటన్నా నా సౌండ్స్? బాక్సింగ్. ఎవరు చేస్తున్నారు? మల్లిగడ్, వాళ్ళ అబ్బాయి తోటి. ఎందుకని? ఆడో కంటి చూపుతో ఏదో చేస్తానట. నానా, నేను డబ్బా మీదకి వెళ్ళి కష్టపడి చదువుకుంటానే. ఆగో, ఏదోసారి తొడగొట్టు. ఎందుకులే నాన్న? ఏగొట్టు. నేను బాలకృష్ణ తొడగొట్టడానికి. నువ్వు బాలకృష్ణ కాదురా, నేను మాత్రం ప్రకాష్ రాజునే. చాలా కష్టపడ్డాడు, వాటర్ తీసుకురా. సానుభూతి చూపించక నరికేస్తా. నేను పెట్టిన తిండి తిని సేవ పందిలా బలిసావు, నువ్వు తొడకొడితే నేను కోవాలో గడిపోతాను. డాడీ డైలాగుతోనే పీకాడు, బాడీకి కూడా పీకారు రా. తొడ మీద ఏజ్ లో కూడా ఏం బాయి కొట్టారా బాబాయ్? రే, ప్రేమ నీకు పీకుడు మాకు, ఇదేం బాలేదురా. ఎరా,
దెబ్బలు బాగా తగిలినాయా? తంతే తగలవా మరి. మీ వయసుకు మించిన పనులు చేస్తే వయసు రాకుండానే పోతారా గాడిదెల్లారా? మూతి మీద మీసం, చెంప మీద గెడ్డం రాకుండానే మా గుండెల్లో పోటు తెప్పిస్తున్నారు కదరా విధవల్లారా. రేయ్, చదువుకునే రోజుల్లో సరదాలకపోతే జీవితాంతం సరదాలకు దూరం అయిపోతారా? మీ వయసులో మా నాన్నలు చదువుకోమంటే చదువుకోపోవటం వల్ల మేము ఇలా గుమస్తాలుగా మిగిలిపోయాంరా. ఆ పక్కింటి రవిగాని చూసి నేర్చుకోండిరా, ఎంబీబీఎస్ చదువుతున్నాడు వాడు. మరి వాళ్ళ నాన్న ఎంబీబీఎస్ డాక్టర్. అంటే ఏట్రా మీ ఉద్దేశం, మేము ఎంబీబీఎస్ చదవాలనా? ఈ వయసులో అంత కష్టం మీకెందుకు లేండి, ఆ కష్టం మీద మేమే పడతాం. వెరీ గుడ్, పడుకోకుండా చదువుకుంటారా, వెళ్దాం. వాళ్ళు సరిగ్గా చదువుకోకుండా మనల్ని చదువుకోమని చంపుతారేంట్రా? వాళ్ళ పాపాన వాళ్ళు పోతారా, వదిలే పాపం. ఆ ఫోన్ తీసుకో పదా. హలో సింగర్ బాయ్, నమస్తే. రాజు బాయ్ నమస్తే. బ్లాక్ షర్ట్ అదిరింది. నేను సత్తేసుకోలేదు. మరి పొద్దునే అవతరండి బాబాయ్. స్నానం చేయడానికి వెయిట్ చేస్తున్నాను. నువ్వు కూడా స్నానం చేస్తున్నావు ఆఖరికి? వెళ్ళేది లేడీస్ ఫంక్షన్, స్నానం చేయకపోతే వాసన వచ్చేది అక్కడ. ఏం ఫంక్షన్? మన కానిస్టేబుల్ కాంతారావు కూతురు పెద్ద మనిషి అయింది కదా, పాట పాడడానికి వెళ్తాను. ఏంటి పద్దు పెద్ద మనిషి అయిందా? నాకు చెప్పనేలేదు. అయ్యేదాకా దానికి కూడా తెలియదంట. ఎరా ఎక్కడ సచ్చావురా సభ్యది? ఏంటన్నా ప్రజాని తిడతావు? నీకు రూపాయి ఆదాయం వచ్చేలా చేశాను. ఇదిగో రూపాయి. ఎవడిచ్చాడు? కొట్టాడు. ఎందుకు ఇచ్చాడు? సబ్బు పైన కవర్ తిరిగి ఇచ్చేస్తే రూపాయి ఇస్తా అన్నాడు, అందుకే ఇచ్చేసా. నీకు కూడా బుర్రందరా, రూపాయి లాభం. మరి సభ్యది సీలో పెన్ చేసిన తర్వాత నువ్వు వాడవు కదన్నా, అందుకని పడేసా. 15 రూపాయలు బొక్కరా? అన్నా నువ్వెందుకు కొట్టుకుంటావనా? నిన్ను కొడితే రొటీన్ అయిపోద్దిగా. ఒరేయ్ 15 రూపాయలు పోతే పోయింది, 100 రూపాయలు రా గొడుగు, అదేనా కరెక్ట్గా తీసుకొచ్చావా? అన్నా చూడన్నా, బ్రాండ్ కవర్తో పాటు కరెక్ట్గా తెచ్చా. ఒరేయ్ ఇది కొత్తనా? అవునన్నా బ్రాండ్ న్యూ. మరి బొక్కలేంట్రా? నేనే పెట్టానా? నువ్వే పెట్టావా? ఎందుకు పెట్టావురా? అన్నా ఇది వర్షం వస్తుందా లేదా తెలుసుకోవడానికన్నా. మరి ఇదెందుకమ్మా? మరి వర్షం అయిపోయిందా లేదా తెలుసుకోదా? ఓ పని చేయరా, మొత్తం గొడిగంతా బొక్కలెట్టే, ఓ దాంట్లో ఎప్పుడు తెల్లారుతుంది, ఇంకో దాంట్లో ఎప్పుడు చీకటి, మొత్తం ఎడ రిపోర్ట్ అంతా తెలుసుకుందాం. అంత నవ్వక్కర్లేదు. చిట్టి చిట్టి పూలకింత చిత్రంగా తను వంత చేసావో నాలో గోరంత గిలి. పెళ్ళైన తర్వాత కౌగులించుకుంటాను. నువ్వు పెళ్ళైన తర్వాత కౌగులించుకో, ఇప్పుడు నేను.